వైద్యం అంటేనే ఖర్చుతో కూడుకున్న పని, కాసు లేనిదే నాడి పట్టని పరిస్థితులు ఉన్నాయనేది ఎవరు కాదనేది సత్యం. ఇలాంటి నేటి సమాజంలో ఓ గైనకాలజిస్ట్ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. తన హాస్పిటల్లో ఆడపిల్లకు జన్మనిచ్చిన గర్భిణీల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవటం లేదు. ఇంతకీ ఆ ఆదర్శ డాక్టర్ ఎవరు? ఆమె హాస్పిటల్ ఎక్కడ? ఎందుకోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? జస్ట్ వాచ్ ఇట్. వైద్యో నారాయణో హరి అంటే వైద్యుడు దేవునితో సమానమని అర్థం. ఆ మాటలను నిజం చేస్తోంది కామారెడ్డి జిల్లాకు చెందిన గైనకాలజిస్ట్ శ్రావణికారెడ్డి. జిల్లా కేంద్రంలోని మాతృశ్రీ హాస్పిటల్ నిర్వహిస్తున్న శ్రావణిక ఆడబిడ్డ పుడితే గర్భిణులకు ఫ్రీ వైద్యం అందిస్తోంది. ఆర్థికంగా చితికిపోయి ఆడపిల్లను భారంగా భావించే కుటుంబాల్లో నవ్వులు పుయించేందుకు తాను అండగా ఉన్నానంటూ భరోసా కల్పిస్తున్నారు ఈ ఆదర్శ డాక్టర్. అమ్మాయి పుడితే తల్లిదండ్రులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయాలను దృష్టిలో పెట్టుకుని ఫ్రీ డెలివరీ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు గైనకాలజిస్ట్ శ్రావణికారెడ్డి. గత 3 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు 30 మందికి ఉచితంగా డెలివరీ చేశామన్నారు. అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే డెలివరీ టైంలో అయ్యే ఖర్చులు అది ఒక భారంగా ఫీల్ అవుతున్నారు పేరెంట్స్ కూడా. సో అమ్మాయి పుడితే నా సైడ్ నుండి నేను ఒక హెల్ప్ లాగా చేస్తున్నాను. డాక్టర్గా అయి ఉండి నా సైడ్ నుండి నేను చేయగలిగే ప్రయత్నం ఇది ఒకటి కాబట్టి నేను చేస్తున్నాను. ఇప్పటివరకు 30 డెలివరీస్ చేశామండి. అమ్మాయి పుడితే భారంగా భావించే ఈ రోజుల్లో ఇలాంటి స్కీమ్ పెట్టడం అనేది చాలా మంచి ఆలోచన అని మహిళలు ప్రశంసిస్తున్నారు. ఎక్కువగా నార్మల్ డెలివరీలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. అలా చేయలేని పరిస్థితుల్లో సిజేరియన్ చేస్తున్నారు. అమ్మాయి పుట్టే 3 నెలలే అమ్మాయి పుట్టేసరికి ఇది ఒక ఖర్చు అనేది ఈ రోజుల్లో ఇట్లీగా డెలివరీ చేయడం అనేది మంచి స్కీమ్. హాస్పిటల్లో చాలా బాగుంది. ఆడబిడ్డ జన్మిస్తే ఫ్రీ వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు డాక్టర్ శ్రావణికారెడ్డి. వైద్యం వ్యాపారం అనే స్టేట్మెంట్ ని అసత్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.